हेलो फ्रेंड्स अमृतम अमोघम चैनल की स्वागत नीन दोसकाय तुर्म पचड़ी एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। फर्स्ट आफ् आल दोसकायनी तीसुकोनी दीनिकुन्न पोट्टंता तीसेयाली। इप्पुडु दीन्नी ई विधंगा कट चेसुकोनी कंड मरियु गिंजलु चेदु उन्नायो लेदो चेक चेसुकोवाली। आ तर्वात इंदुलो उन्न गिंजल्नि तीसि सेपरेट गा पेट्टुकोवाली। ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని తురుముకోవాలి। ఇప్పుడు ఈ తురుముని ఒక క్లాత్ లో వేసి వాటర్ ని పిండేసేయాలి। ఆ తర్వాత ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ ఇంకా తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం యూస్ చేయాల్సిన అవసరం లేదు। ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, పావు స్పూన్ మెంతులు వేసుకొని కలుపుకోవాలి। ఇవి వేగిన తర్వాత సరిపడ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి। ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। పచ్చిమిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। అలాగే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఉప్పు, ముందుగానే పక్కన పెట్టుకున్న దోసకాయ గింజలు వేసుకోవాలి। అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఈ దోసకాయ తురుములో వేసుకోవాలి। ఆ తర్వాత దీన్ని బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సేమ్ కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి। ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి। అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి। ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి। కొత్తిమీర వేసిన అర నిమిషం తర్వాత పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఈ పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోసకాయ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకుంటే మనకి దోసకాయ తురుము పచ్చడి రెడీ అయినట్లే। ఇలా చేసుకున్న ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, జస్ట్ 2 డేస్ మాత్రమే నిల్వ ఉంటుంది। ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి, చపాతీ పూరీల్లోకి చాలా చాలా బాగుంటుంది। అంతేకాదండి, దోసల్లోకి కూడా ఈ రెసిపీ ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు। ఈసారి బ్రేక్ఫాస్ట్కి దోసలు చేసినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి।